ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు దోశకు నానబోస్తున్నానండి. దోశ చేస్తున్నాను. కొన్ని మెంతులు వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఒక కప్పు మినపగుండ్లు తీసుకున్నాను. పట్టుపప్పు చాలా మంచిదండి. ఒక కప్పు రైస్, అలాగే ఒక కప్పు బొబ్బర్లు. ఇంకో కప్పు జొన్నలు. చాలా హెల్దీ అండి. ఇవన్నీ ఒక 7-8 గంటలు నానబెట్టుకున్న తర్వాత గ్రైండర్కి వేసుకొని చేసుకుంటే చాలా హెల్దీ అండి. ఇవన్నీ నానబెట్టుకొని దోశ వేసుకుందాం. అలాగే రాగులు ఉంటే రాగులు కూడా ఇందులో కలుపుకోవచ్చండి. శనగపప్పు అన్నీ కలుపుకొని చేసుకోవచ్చండి. చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. ఇవన్నీ వేసుకోవడం వల్ల హై ప్రోటీన్స్ ఉంటాయండి. నానబెడదాం. ఒక 7 గంటలు నానబెట్టుకున్నానండి వీటన్నిటిని. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. దోశ పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశలు వేసుకుందాం. దోశలలో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి దోశ వేసుకుందాం. దోశ వేసానండి. దోశ దోశ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. ఇలా పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.